సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో చివరి గట్టం ముగిసింది విజయం ఎవరిని వరిస్తుందనే దానికి పడింది ముచ్చటగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు సాధించింది చాటింది అయితే ఈ ఎన్నికల్లో మోడీ ఇచ్చింది ఎదురుగాలి ఎన్నికల్లో మూడు వందల సీట్లు సాధించింది ఎన్డీఏ ఈసారి నాలుగు వందలకు పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది కానీ మూడు వందల మార్కును కూడా అందుకోలేకపోయింది రెండు వందల తొంభై రెండు సీట్లతో సరిపెట్టుకుంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా మూడు వందల మూడు సీట్లు సాధించింది అయితే స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్న పొత్తు ధర్మం పాటించింది భాగస్వామ్య పక్షాలతో అధికారం పంచుకుంది గత పదేళ్లలో తాము చేసిన కార్యక్రమాల వల్ల ఈసారి మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని భావించారు కమలనాథులు దీంతో ఈసారి మూడు వందల డెబ్బై సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది కానీ రెండు వందల నలభై సీట్లకు పరిమితమైంది అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది ఇరవై తొమ్మిది సీట్లు గల మధ్యప్రదేశ్ ఏడు సీట్లు గల ఢిల్లీ ఐదు సీట్లు గల ఉత్తరాఖండ్ నాలుగు స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ రెండు సీట్ల త్రిపురల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసింది గుజరాత్ లోని ఇరవై ఆరు లోక్సభ స్థానాల్లో ఇరవై ఐదు బీజేపీ దక్కించుకుంది ఒడిశాలోని ఇరవై ఒక్క లోక్సభ స్థానాల్లో బీజేపీ పంతొమ్మిది సీట్లు సాధించింది బీహార్లో నలభై లోక్సభ స్థానాలుంటే అందులో ఎన్డీఏకు ముప్పై మూడు దక్కాయి ఇందులో బీజేపీ పన్నెండు జేడీయూ పన్నెండు వాటి మిగతా మిత్రపక్షాలు తొమ్మిది చోట్ల గెలుపొందాయి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒకటి తెలంగాణలో ఎనిమిది మహారాష్ట్రలో పదిహేడు కర్ణాటకలో పంతొమ్మిది రాజస్థాన్లో పద్నాలుగు అసోంలో పది జార్ఖండ్లో తొమ్మిది సీట్లు సాధించింది ఎన్డీఏ పంజాబ్లో మాత్రం ఎన్డీఏ ఖాతా తెరవలేకపోయింది గత ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే ఈసారి ఎన్డీఏ భారీగా సీట్లు కోల్పోయింది ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో కాషాయ జెండా మసకబారింది కేవలం ముప్పై ఆరు సీట్లకు పరిమితమైపోయింది పశ్చిమ బెంగాల్లో దీదీ దూకుడు ముందు కాషాయ దళం నిలబడలేకపోయింది అక్కడ బీజేపీ పన్నెండు సీట్లకు పరిమితమైంది మొత్తానికి ఎన్డీఏ భారీ మెజార్టీ సాధించలేకపోయినా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను సొంతం చేసుకోగలిగింది